వర్గాలకు కల్పించినటువంటి రిజర్వేషన్ సౌకర్యాలకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లుగా చిత్రీకరించి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం దురదృష్టకరంగా భావిస్తామని చెప్పి అంటున్నాను. ఇలా సమాజంలో వెనుకబడ్డటువంటి సామాజికంగా ఆర్థికంగా అది ఏ వర్గమే కానివ్వండి, హిందువులే కానివ్వండి, ముస్లింసే కానివ్వండి, క్రిస్టియన్స్ ఇసాయిలే కానివ్వండి, సిక్ జైన మతస్థులే కానివ్వండి, మరి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడము ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు అని చెప్పి అంటున్నాను. ఇవాళ హిందూ మతంలో కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాల వారు దశాబ్దాల తరబడి మనం రిజర్వేషన్ సౌకర్యం పొందడం జరుగుతుందని చెప్పి అంటున్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీ వర్గాలలో కూడా సామాజికంగా ఆర్థికంగా మాత్రమే వెనుకబడ్డటువంటి వర్గాలకు ప్రత్యేకించి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5% రిజర్వేషన్ కల్పించాలని భావిస్తే మరి కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అది 4% పరిమితం కాబడి ఈరోజు 4% అమలు కావడం జరుగుతుందని చెప్పి అంటున్నాం. ఇవాళ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వాళ్ళు పేర్కొన్న విధంగా 4 మాసాల్లో వాస్తవంగా 4 మాసాల్లో ముస్లిం మైనార్టీ వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఏదైతే 12% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని పేర్కొనడం జరిగిందో దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. 100% సంపత్తి